స్టూడెంట్స్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ డే బై డే కౌంట్ పెరగడం వల్ల సెంటర్స్ ఫిల్ అవుతున్నాయి కొన్ని సెంటర్స్ అవైలబుల్గా కూడా లేవు కొన్ని రీజన్స్ వల్ల సో దీనివల్ల ఎగ్జామ్ హాల్ టికెట్స్ రిలీజ్ చేసేంతవరకు కూడా ఎవరికి ఏ సెంటర్ వస్తుంది నియర్ బై సెంటర్ వస్తుందా లేదా అని కూడా తెలియకపోవచ్చు ముఖ్యంగా రీజన్ ఏంటి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ డే బై డే ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి టెలిగ్రామ్ వాట్సాప్ డిస్క్రిప్షన్లు ఇచ్చాను జాయిన్ అవ్వండి సో ఇక్కడ మనకు తెలంగాణ అండ్ ఏపీ స్టేట్కి సంబంధించి అన్ని సెంటర్స్ మెయిన్గా ఫిల్ అవుతున్నాయి రీజన్స్ చెప్తాను ఫస్ట్ టీఎస్ఎంసెట్ ఒకసారి చూడండి లాస్ట్ ఇయర్ కనుక చూస్తే టీఎస్ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఏపీ స్టూడెంట్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ రాశారు టీఎస్ఎంసెట్ ఎగ్జామ్ ఏపీ వాళ్ళు ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ టీఎస్ స్టూడెంట్స్ రాయడం అనేది కామన్ విషయం ఇప్పటివరకు టీఎస్ఎంసెట్కి ఏపీ స్టూడెంట్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ స్టూడెంట్ వరకు అప్లై చేశారు సెంటర్స్ ఏవైతే ప్రీవియస్గా అసైన్ చేసిన సెంటర్స్ ఉన్నాయో ఇవన్నీ ఎలక్షన్స్ డేట్ వల్ల అన్ని సెంటర్స్ అనేవి ఎలక్షన్ డ్యూటీ కోసం అసైన్ చేయడం వల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తుంటే ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ టైంలో చేసేవారికి అసలు సెంటర్సే కనిపించట్లేదు సెంటర్స్ అన్ని రిమూవ్ చేశారు ఓన్లీ హైదరాబాద్ సెంటర్స్ మాత్రమే ఆప్షన్ వస్తుంది ఏపీ స్టూడెంట్కి ఇక్కడ ఏపీ స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్ ఆప్షన్ ఎంచుకోవడం తెలంగాణ స్టూడెంట్స్ అందరూ ఇప్పటికే డిస్టిక్ లెవెల్ సెంటర్స్ ఫిల్ అయిపోవడం వల్ల హైదరాబాద్ ఎంచుకోవడం వల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హైదరాబాద్ హైదరాబాద్ అవుట్స్కర్స్లో రావడం వల్ల వన్ డే బిఫోర్ ఎగ్జామినేషన్కి ముందే వెళ్ళి సెంటర్స్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఇది ఒకటైతే ఇంకా ఏపీ సెంటర్స్ కూడా ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్ రావచ్చు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లికేషన్ పెరుగుతూ ఉంటే సో లేట్ చేయకుండా ఇప్పటివరకు అప్లై చేయని వాళ్ళు అప్లై చేయండి అప్లై చేసిన స్టూడెంట్స్కి మరి మీది ఈ సెంటర్స్లో ఎగ్జామ్ ఉంటుందా లేదంటే మనకు హాల్ టికెట్ రిలీజ్ చేసేంత వరకు కూడా తెలియదు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఒక్కసారి చూడండి టీఎస్ఎంసెట్ సంబంధించి ఏపీ కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి స్టార్టింగ్ డే రోజు త్రీ థౌజండ్ అప్లికేషన్ ఉంటే మార్చ్ ఫిఫ్త్ వరకు ఫార్టీ ఫోర్ థౌజండ్ ఎయిటీన్త్కి వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ట్వంటీ సిక్స్త్కి టూ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మీకు ఆల్రెడీ వీడియో చేశాను నేను ట్వంటీ సెవెంత్ వరకు టూ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ అప్లికేషన్స్ ఫిల్ అయిపోయాయి అంటే ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్కి వచ్చింది లాస్ట్ ఇయర్ చూసుకుంటే టీఎస్ఎంసెట్కి అప్లై చేసిన స్టూడెంట్స్ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ అప్లై చేశారు సో ఈ ఇయర్ ఈ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ కంటే ఎక్కువ మెంబర్స్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు ఇప్పుడు ఉన్న కౌంట్ చూస్తే ఇంకా వన్ మంత్ టైం ఉంది కాబట్టి అప్లై చేసే స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు ఏపీ స్టూడెంట్స్ అయినా సరే టీఏ స్టూడెంట్స్ అయినా సరే ఈ టెస్ట్ సెంటర్స్ లేవని ఎగ్జామ్కి అప్లై చేయకుండా ఉండకండి టెస్ట్ సెంటర్ అనేది మీరు జస్ట్ వన్ డే ఎగ్జామినేషన్ కోసం అలాట్ చేసేది వన్ డే ఎగ్జామినేషన్ కోసం బిఫోర్ వన్ డే వెళ్ళినా మీకు సరిపోతుంది కాబట్టి ఎగ్జామ్ రాయకుండా ఉండి మీ బ్రైట్ ఫ్యూచర్ కోసం వన్ డేని స్పెండ్ చేయాల్సిందే మంచి కాలేజీలో సీట్ రావాలి ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉన్నా ఓకే నేను వెళ్తాను ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ చేస్తాను లేదు ఫార్మసీ ఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీ ఏ కోర్సెస్ అయినా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ సెంటర్స్ డిస్టెన్స్ వస్తున్నాయి కానీ ఎగ్జామ్కి అప్లై చేయకుండా ఉండకండి థ్యాంక్ యూ